రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి, చాలామందికి వెజైనా అంతా దురదగా ఉండడము, భార్యాభర్తలు కలిస్తే చాలా మంటగా ఉండడము, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మాటిమాటికి పాసు ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చరేషన్ ఎక్కువగా పాస్కి వెళ్లాల్సి వస్తుంది, కొంచెం వస్తూ ఉంటాయి, మంట మండిపోతూ ఉంటుంది, బర్నింగ్ మిక్చరేషన్ అంటాం. ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వెజైనైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. లోపల హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకోకపోతే, లేకపోతే ప్యాంటీస్ వేసుకోవడంలో కానీ, అక్కడ ఇన్నర్ హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకోవడం వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసేటప్పుడు ఒక్కొక్కసారి భర్త యొక్క వీర్యకణాలతో పాటు ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది కూడా లోపలికి వెళుతూ ఉంటే, ఇట్లాంటి వీళ్ళు వెజైనాలో ఎక్కువసేపు ఆ యొక్క వీర్యం అది వాష్ చేసుకోకుండా అట్లా ఉన్నట్లయినా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందికి టెండెన్సీ ఉంటూ ఉంటుంది, అసలు కొంతమందికి సెన్సిటివ్ వెజైనా ఉంటుంది, అలాంటప్పుడు కూడా వెజైనైటిస్ వస్తూ ఉంటుంది, దురద ఉంటుంది, పాస్మ్ అంటుంటుంది. ఈ యొక్క యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా, యూరినరీ ట్రాక్ట్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ, అంటే యూరినరీ ట్రాక్ట్ ఈ యొక్క వెజైనాకు కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల కానీ, లేదంటే ఆఫీసెస్లో ఎక్కడ కొంతమంది బాత్రూమ్కి అది కూడా టాయిలెట్స్కి వేరే బయట ఎక్కడ కూడా వెళ్ళరు, అలాగ బెగపట్టుకుని ఉంచుకున్నా కూడా ఒక్కొక్కసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వలన ఒక్కోసారి పైకి వెళ్ళిపోయి నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. సెన్సిటివ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్న వాళ్ళకి ఒక్క చిన్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఆ ట్యూబ్స్ పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క యూరినరీ ట్రాక్ట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీస్ వచ్చేసి ఒక బిడ్డను కానేసేయాలి. ఈ ట్రీట్మెంట్ కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కువగా మంచినీళ్ళు, ఆ తర్వాత కొబ్బరిమండాల నీళ్లు మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువసార్లు యూరిన్ అది పాస్ చేసి చక్కగా లోపల, అంటే ఐ మీన్ హైజీన్ కూడా, ఇంటర్నల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు భార్యాభర్తలు అనేది కలవకూడదు, ఒక వారం రోజులు పూర్తిగా ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా డాక్టర్ చెప్పిన విధానంగా ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటి మెషర్స్ అన్ని తీసుకోవడం వలన యూటీఐ డెవలప్ అవ్వడం ఉండదు. యూటీఐ ఎక్కువగా అయిపోయిన కొద్దీ కూడా చాలా, అసలు అంటే కొంతమందికి ఎట్లా అంటే విపరీతమైన మెంటల్ ఎగోనిక్గా అయిపోతూ ఉంటారు, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము, లోపల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఎక్కువ పెరిగిపోవడము, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి రావడము, ట్యూబులు మూసుకుపోవడము, పిల్లలు లేకపోవడం జరిగిపోతుంటుంది. కాబట్టి ఎవరికి సెన్సిటివ్ ట్యూబ్స్ ఉంటాయో, ఎవరికి సెన్సిటివ్ ట్యూబ్స్ ఉండవో మనకేం తెలియదు. అవి లోపల ఎఫెక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది, లోపల సివియారిటీ బట్టి ఉంటుంది. ఒక పేషెంట్ సివియారిటీని మనం అసెస్ చేయలేము. కొంతమంది బాగా సివియర్గా ఉన్న తట్టుకోగలిగిన శక్తి ఉంటారు, కొంతమంది తక్కువ సివియారిటీ ఉన్న అమ్మో అయ్యో 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 అంటూ ఉంటారు. సో ఈ యొక్క సివియారిటీ అనేది మనము ఒక్కొక్క పర్సన్కి వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఏది ఇది సివియరా, ఇది నాన్ సివియరా, ఇది మీడియల్లీ సివియరా అనుకుని మనం ఏమి అసెస్ చేయడానికి ఏం లేదు. ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు ఆరోగ్య పరిస్థితుల్లో చక్కదిద్దుకోవాలి, లేదంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలు లేకపోవడం అనేది చాలా ఎక్కువ మందిలో, ట్యూబ్స్ మూసుకుపోవడం అనేది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్లోనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ బేసిక్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని కరెక్ట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకోకుండా చూసుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తున్నాయా అని.